తెలంగాణలో కమలం టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందా? ఒకనాడు ప్రత్యామ్నాయ పార్టీ, ప్రస్తుతం జాతీయ పార్టీ తెలుగుదేశం ఉనికి కోసం పోరాడుతుంటే జాతీయ పార్టీ ఏటేటా రాష్ట్రంలో ఉనికిని కోల్పోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి తెలంగాణలో జరిగిన పురపోరు ఫలితాలు. సమైక్యాంధ్రప్రదేశ్లో కేవలం తెలంగాణకు, అది హైదరాబాద్తో పాటు పట్టణాలకు పరిమితమైన బీజేపీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతోంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ పరిస్థితి మాత్రం నానాటికి దిగజారిపోతోంది. చివరకు కాంగ్రెస్ ఉద్దండులమని చెప్పుకునే నియోజకవర్గాల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లో ఎదురీతా తప్పలేదు. మున్సిపల్ ఫలితాల్లో చాలా చోట్ల బీజేపీ పుంజుకుంది. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. కొన్ని వార్డుల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 5 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక స్థానానికి పరిమితమైంది. అదే సమయంలో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక లోక్సభ స్థానంలో మాత్రమే విజయం సాధించిన కమలం 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రం 4 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. అంటే బీజేపీ జాతీయ పార్టీ అయినందున తెలంగాణ ప్రజలు ప్రాంతీయ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టారు తప్ప పార్టీ పట్ల ఆదరణ లేక కాదన్నది 2019 లోక్సభ ఫలితాలు నిరూపించాయి. ఇక 2014లో మాత్రం రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ కు పట్టం కట్టారన్నది ఇక్కడ స్పష్టమవుతోంది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైతే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలకు పరిమితమైంది. 2014 ఎన్నికల్లో 2 స్థానాలకు మాత్రం 4 లోక్సభ స్థానాలను గెలుచుకోగలిగింది. దీంతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీజేపీ పుంజుకుంటుంటే కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. ఇక అసలు విషయానికొస్తే ఈ నెల 22న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రత్యామ్నాయమని చెప్పుకోవడానికి తప్ప ఆ దిశలో కాంగ్రెస్ కార్యాచరణ లేదని, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పార్టీ బలాన్ని నానాటికి దిగజారేలా చేస్తున్నాయని పరిశీలకులంటున్నారు. గత ఏడాది ముగిసిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించినప్పటికీ ఖమ్మంలో మాత్రం చేదు ఫలితాలు ఎదురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి, గులాబీ అధిపతి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించారు. మధిర మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. మధిర నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క కొనసాగుతున్నారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో భట్టి విక్రమార్క ప్రభావం కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇలాక కొడంగల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంచి పట్టున్న కాంగ్రెస్ నేతలు, కోమటిరెడ్డి సోదరులు ఇలాకాలో టీఆర్ఎస్ దూకుడు కొనసాగించింది. ఇక మొదటి నుంచి చెప్పినట్లు బీజేపీ అనుకున్న స్థాయిలోనే మున్సిపల్ ఎన్నికల్లో ప్రణాళికలు రచించినట్లు మున్సిపల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భైంసాలో బీజేపీ 9 స్థానాలను కైవసం చేసుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ కంటే అధిక స్థానాలు గెలుచుకుంది. బడంగ్పేట్, మీర్పేట కార్పొరేషన్లలో కాంగ్రెస్ ను 3 స్థానంలో నెట్టేసింది. టీఆర్ఎస్ తో నువ్వా నేనా అన్నట్లుగా తలపడింది బీజేపీ. దాదాపు 9 నగర పాలక సంస్థల్లో ఉనికిని చాటింది. కాంగ్రెస్ కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. 2 మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగిరింది. పలు వార్డుల్లో 2 స్థానంలో నిలిచింది. మున్సిపల్ ఫలితాల అనంతరం బీజేపీ నేత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేల్చుకుందామనే టీఆర్ఎస్ కు సవాల్ విసిరిన తీరు చూస్తుంటే తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్న ధీమా బీజేపీలో కొట్టుకొచ్చినట్లు కనిపిస్తోంది.
మొత్తానికి స్థానిక ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడిన బీజేపీ మున్సిపల్ పోరులో మేము తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకోవడమే కాదు, ఆ దిశలో బలం పుంజుకుంటోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.